మేదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతి రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు నిజాంపేట మండల కేంద్రంలో పార్టీ జెండా ఎగురవేసి గాంధీ మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఆహ్వానిస్తున్నామని కానీ ఎన్నికల కోసమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి మాత్రం పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, రామయ్యంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షులు లింగంగౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల విషయానికి వస్తే ఇవాళ పద్మదేవేందర్ రెడ్డి గారి పొదిమల్లవుడు మా తిరుమల స్వామి ఉన్నాడు. పాప తిరుమల స్వామి ఒక గొప్ప దేవుడు. అక్కడ 282 ఎకరాల భూమి ఒక పట్టాదారు. అక్కడ గాయత్రి మాత ఉంది. మెదక్ జిల్లాలో సుమారు ఎక్కడ లేకపోవచ్చు. ఇక్కడ గాయత్రి మాత దగ్గరికి ఎంతో మంది భక్తులు వ్రతాలు చేసుకోవడానికి వస్తారు. కనీసం యాదగిరిగుట్టకు 100 కోట్లు ఇస్తున్నారు, ఎక్కడ వేములవాడకు 100 కోట్లు ఇస్తా ఉన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే 10 మంది ఉన్నటువంటి తిరుమల స్వామి ఏ పాపం చేసిన 10 కోట్లు తెచ్చి డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలను అందరూ పూజలు పునాస్కారాలు చేసుకోమా. ఇంత పని మన మసూద్ గారు చెప్పారు, ఏదైనా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఏదైనా ఎమ్మెల్యే గెలిస్తే పందైతే అనుకుంటాం. ఇవాళ ఇక్కడ లోకల్ తెలంగాణలో ఏమైపోయిందంటే ఎమ్మెల్యే ఎప్పుడు రాజీనామా చేస్తుంది, రాజీనామా చేస్తే మాకు దళితబంధి వస్తుంది, రాజీనామా చేస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే స్టేజ్కి వచ్చిన ప్రజలు కాకపోతే ఎంత వివక్ష గురైతారో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు మా ప్రజల మీద ప్రేమ ఉంటే మా రమేష్ గారు చెప్పినట్టు రాజీనామా చేయండి, తర్వాత అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.